నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన అందరికీ తెలుసు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటారు. గవర్నమెంటు వాళ్ళ 30-35 ఏళ్ళ సంవత్సరంలో పనిచేశారు, దానికి అనుగుణంగా వాళ్ళని లైఫ్ కోసం అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత ఫ్యామిలీ పెన్షను గ్రాంట్ చేస్తారు. సంతోషమే. కానీ ఒక సమస్య వచ్చి పడింది. అదేంటంటే, సంవత్సరంలో ఒకరోజు వాళ్ళు లైఫ్ సర్టిఫికెట్ వాళ్ళు బ్యాంకులో, అంటే ఒకవేళ డిస్బర్స్మెంట్ ఆఫీస్లో వాళ్ళు కావాలంటే అక్కడనే ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే బ్యాంకులో ఫ్యామిలీ పెన్షన్ డ్రా చేస్తున్నారో ఆ బ్యాంకులోని వాళ్ళు బతుకున్నట్టుగా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇది సంవత్సరంలో నవంబరు డిసెంబర్లోనూ ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్యామిలీ పెన్షనర్స్. ఎందుకంటే వీళ్ళు వృద్ధాప్యంలో బస్సులు ఎక్కో, ఆటోలు ఎక్కో, తోడు లేకుండాను పోనీ భార్య పోయి భర్తను, భర్త పోయి భార్యను ఒక్కలే ఉంటో, లేకపోతే పిల్లలు ఎవరు కోఆపరేట్ చేయకపోతో ఇవన్నీ ఉంటే, ఈ టైంలోనే ఈ ఫ్యామిలీ పెన్షన్ కోసం అనేసి చెప్పేసి లైఫ్ సర్టిఫికేట్ బ్యాంకుకు వెళ్ళి క్యూలో నిలబడి ఇవ్వడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒక్కసారి సంబంధిత అధికారులు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే లైఫ్ ఇప్పుడు ఏమైనా కొత్తగా మీరు రూల్ పెట్టారు, ఏంటి ఆన్లైన్ అని. ఏమండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఫోన్లు, వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లు ఆపరేట్ చేస్తారా? వాళ్ళు ఎవరి మీద ఉండాలి కదా, వాళ్ళ పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళకేం ఎవరు సహాయం చేస్తారు? ఈ మధ్య చూస్తున్నాం, పిల్లలు కూడా ఎవరిని, తల్లిని తండ్రిని 60 ఏళ్ళు దాటిన ప్రతి తల్లి అందరినీ అనను, కొంతమంది అదొక శాపంలాగా మారింది, వాళ్ళ డబ్బులు లాగేసుకోవడము. పోనీ ఇంట్లో పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు కదా అని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏదైనా సుఖంగా ఉంటారనుకుంటే అక్కడ కొత్త సమస్యలు. నేను ఈ మధ్య ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో వెళ్ళి నేను చూస్తే ఒక ఆవిడ చాలా సీక్రెట్గా బాధపడుతూ చెప్పింది. ఏమంటే, అయ్యా నా చుట్టాలు కానీ పిల్లలు కానీ ఎవరైనా నాకు తినుబండారాలు కానీ టిఫిన్లు కానీ ఏదైనా పళ్ళు పదార్థాలు కానీ నాకు ఇస్తే ఇక్కడ స్టాఫ్ నా దగ్గర లాగేసుకుంటున్నారు, ఏ వార్నింగ్లు ఇస్తున్నారు, కొడుతున్నారు, ఈ విషయం మీ వాళ్ళకి చెప్తే మర్యాదగా ఉండదు, ఈ తిండి కూడా నీకు పెట్టను అని. ఇక్కడ కూడా మాకేం సుఖం లేదు, సరైన తిండి లేదు, పోనీ మా ఇంట్లో ఉందాము అనుకుంటే మాకు అక్కడ చూడరు. ఈ మధ్య కొత్తగా సంవత్సరానికి ఒక్కసారి లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పి ఇదొక చక్క సమస్య, అది ఏదో మేము ట్రావెల్ చేయలేమంటే ఆన్లైన్ అంటారు, ఎవరు సహాయం చేస్తారు మాకు, ఏదో మేము బతకడమే ఎందుకు అన్న సమస్య వచ్చి పడుతోంది అని. కాబట్టి ఈ బ్యాంకు వాళ్ళు కూడా ఒక పెద్ద మనసుతోని, ఇప్పుడు సంవత్సరంలో ఒక్కసారి స్టాఫ్ అంతా యంగే ఉంటారు, వాళ్ళు ఒక ఏరియా వైజ్గా వాళ్ళే ఇంటికి వచ్చి ఈ సంబంధిత ఫ్యామిలీ పెన్షనర్ దగ్గర లైఫ్ సర్టిఫికేట్ వెరిఫై చేసి ఫోటో తీసుకుని థంబ్ ఇంప్రెషన్ తీసుకుని కావాలంటే కొన్ని డబ్బులు వసూలు చేయండి ఫీజు కింద. ఫ్యామిలీ పెన్షన్ ఎట్లాగా అకౌంట్ అంతా మీ బ్యాంకులోనే ఉంటుంది, 100 రూపాయలో 50 రూపాయలో ఏరియా వైజ్ పెట్టుకోండి. ఈరోజు ఒక నెలలో ఒకరోజు ఈ ఏరియా వైజు, ఇంకో రేపు ఇంకో ఏరియా వైజు, అక్కడ ఫ్యామిలీ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటామని ముందే అనౌన్స్ చేయండి. అంతేగాని నేను ఈ మధ్య విన్నది ఏంటంటే, ఎవరు ఒక సీనియర్ సిటిజన్ 70 ఏళ్ళు 65 ఏళ్ళు ఉంటాయి, ఆయన ఫ్యామిలీ పెన్షన్ కోసం అని చెప్పేసి లైఫ్ సర్టిఫికేట్ కానీ బ్యాంక్ అని బయలుదేరితే యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన అనాథ, పిల్లలు లేరు, భార్య లేదు, అటువంటి పరిస్థితుల్లో అతను ఎవరు చూసుకుంటారు, డబ్బులు ఎవరు పెడతారు? కాబట్టి ఇవన్నీ ఆలోచించి సంబంధిత బ్యాంకు వాళ్ళు కూడా పెద్ద మనసుతో బ్యాంకులో మీరు ఏమని అంటే మీకు బోర్డు పెడతారు, కస్టమర్స్ ఆర్ మై గాడ్స్ అని. అటువంటిది చిన్న సాయం చేయలేరా? సంవత్సరంలో ఒక్కసారి మీ స్టాఫ్ ఎవరినైనా సరే ఏరియా వైజ్ డిప్యూటీ చేసి వాళ్ళ ఫోటోలు, థంబ్ ఇంప్రెషన్, లైఫ్ సర్టిఫికేటు మీరే ఇంటికి వచ్చి కావాలంటే తగిన ఫీజు తీసుకోండి. కాబట్టి నా రిక్వెస్టు, లైఫ్ సర్టిఫికేట్ కోసమని వీళ్ళందరినీ మీ బ్యాంకుల చుట్టూ తిప్పించుకుని ఆ డిస్బర్స్మెంట్ ఆఫీస్కి తిప్పించుకుని వాళ్ళని ఇంకా ఇబ్బందులు పాలు చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.